వాసంతి క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నేను ఈరోజు మళ్ళీ మీకు లేటెస్ట్ న్యూ కలెక్షన్స్ తో అండ్ ఓన్ ఫ్యాబ్రిక్స్ తో డిజైన్స్ చూపిస్తున్నా. ఇవన్నీ వచ్చేసి కిడ్స్ వేర్ అండి. కిడ్స్ వేర్ అన్ని కాటన్ ఉన్నాయి, ఆర్గాన్జా ఉంది, జార్జెట్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఫ్రాక్స్ నేను చూపిస్తున్నాను. అండ్ మీకు ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇది వరకు చెప్పినట్టే నా మీకు ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకునే ఏమన్నా ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నా మా నెంబర్కి కాల్ చేయండి. అండ్ మా వాళ్ళు అడ్రస్ ఇస్తారు అండ్ కొరియర్ చేయొచ్చు. డిటీడీసీ కానీ కార్గో కానీ మీరు చేస్తే మేము స్టిచ్ చేసి వితిన్ అబౌట్ 20 డేస్ అండి, నియర్గా అబౌట్ 20 డేస్ మీకు స్టిచ్ చేసి ఏ ప్లేసెస్లో ఉన్నా నేను పంపిస్తాను. అండ్ ఒక్కసారి నా కిడ్స్ వేర్లో ఫ్రాక్స్ చూపిస్తాను డిజైన్స్. అండ్ ఇవన్నీ ఓన్ క్లాత్ ఓన్ డిజైన్స్ అండి, ఇది మొత్తం మన దగ్గర ఫ్యాబ్రిక్సే లేదు. అంటే నాకు ఫ్యాబ్రిక్ అయితే సేలింగ్ ఉండదు, మీరు ఫ్యాబ్రిక్స్ పంపిస్తే నేను స్టిచ్ చేసి పంపిస్తాను. ఇంకొకసారి నేను మెన్షన్ చేసిన మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ పంపిస్తే నేను స్టిచ్ చేసి పంపిస్తాను. కానీ ఇవన్నీ మన దగ్గర ఫ్యాబ్రిక్సే, నాకు లోకల్లో కస్టమర్స్ ఉంటారు కాబట్టి లోకల్లో కస్టమర్స్కి ఇవన్నీ మెటీరియల్స్ సరిపోతాయి. సో నేను లాంగ్ అందరికీ నేను చేయలేను కాబట్టి మీకు ఇలాంటి మోడల్స్ కావాలి మీ కిడ్స్కి అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. అండ్ నేను ఎన్ని మీటర్స్ పడుతుంది అని నేను చెప్తాను. డిజైనింగ్ మటుకు నాకు వదిలేయండి, నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యూటిఫుల్ హోమ్ డిజైనింగ్ నేను చేసి మీకు స్టిచ్ చేసి పంపిస్తాను. సో ఇది వచ్చేసి గ్రీన్ ఫ్యాబ్రిక్ అండి, కాటన్. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మీటర్ 150కి ఉంటుంది మార్కెట్లో. వీటిలో కూడా ప్రైజెస్ అండి 80, 150, 200లో కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి. అండ్ ఒక్కసారి ఇక్కడ చూస్తే 2 లేయర్స్ ఇచ్చాం మనం ఫ్రిల్. ఫ్రంట్ ఇక్కడ చిన్న హోల్ బటన్ అండ్ ఇక్కడ 1 లేయర్ ఫ్రిల్స్. ఒక్కసారి ఇక్కడ కూడా చూస్తే చాలా క్యూట్గా మీకు రిబ్బన్ కూడా ఉంది. ఇక్కడ 2 సైడ్స్ కూడా మీకు రిబ్బన్ కూడా ఇచ్చాను. అండ్ సేమ్ బ్యాక్ అలా ఉంది కానీ రిబ్బన్ బౌ యూస్ చేయలేదు. అండ్ కంపల్సరీ మనకి ఏంటంటే ఈ ఫిట్టింగ్ ఎందుకు అని అంటే కొంచెం లూజ్ అయినా కూడా మనం ఇక్కడ టైట్గా చేసుకుంటే ఫ్రాక్ నీట్గా ఉంటుంది. సో అన్నిటికీ నేను ఈ రోప్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాను. ఇది ఒక ఫ్రాక్ అండి, దీనికి లైనింగ్ క్లాత్ మన ఇయర్స్ని బట్టి మెజర్మెంట్స్ని బట్టి నేను కాస్ట్ డిసైడ్ చేస్తాను. కానీ ఇలా స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే అబో 500 చార్జ్ చేస్తానండి, 500. అండ్ ఇంకొకటి అండి, ఈ ఫ్రాక్ ఇది మల్మల్ కాటన్ అండి. ఇది ప్యూర్ కాటన్ మీకు 200 పడుతుంది ఇది మీటర్. అండ్ షోల్డర్ దగ్గర మనకి జస్ట్ ఓన్లీ స్లీవ్లెస్ ఇలా టై వచ్చింది అంతే ఇక్కడ. అండ్ మీకు ఒక్కసారి క్లియర్గా చూస్తే ఫ్రంట్ ఒక్కసారి ఇలా లేయర్ వచ్చింది, మిడిల్ నుంచి వచ్చింది ఒక లేయర్. అండ్ కింద కూడా మొత్తం మీకు నేను చిన్న అంబ్రిలా ఫ్లేయర్ ఇచ్చానండి, ఇదంతా ఫ్రిల్స్ కాదు, అంబ్రిలా కట్ చేసి నేను కింద ఇట్లా మీకు జాయిన్ చేశాను. అండ్ లోపల చిన్న పిల్లలు కాబట్టి నేను ఇవి కాటన్ మెటీరియల్కి కాటనే యూజ్ చేస్తాం. లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగే, మీ కాటన్ లైనింగ్ కూడా నియర్ కింద వరకు నీట్గా ఉంది. అంటే కొంతమంది హాఫ్ ఇచ్చి హాఫ్ ఇస్తారు బట్ అట్లా లేదు. సో కాటన్, మీ దగ్గర ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటే మీరు సెండ్ చేయండి మా అడ్రస్కి, నేను మీకు స్టిచ్ చేసి పంపిస్తానండి. అండ్ మీకు ఈజీగా ఒక 20 డేస్ ఎబో అయితే కన్ఫామ్ అండి, ఇప్పుడు సీజన్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఒక కాటన్. సో మీరు ఒక్కసారి ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ కూడా నేను జస్ట్ చెస్ట్ పార్ట్లో మొత్తం ఇట్లా ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఇచ్చాను. అండ్ ఫ్రంట్ ఒక బౌ వచ్చింది చిన్నగా. అండ్ మిడిల్ అంతా మీకు బాక్స్ ఫ్రిల్స్ ఇచ్చాను. ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు బాక్స్ ఫ్రిల్స్ అండి ఇవన్నీ. అండ్ బ్యాక్ చాలా సింపుల్గా యూజ్ చేశాము. అండ్ నేను అన్నిటికీ కూడా రోప్ యూజ్ చేస్తున్నానండి, కిడ్స్కి కానీ మనకి. కానీ రోప్ అనేది ఉంటే ఫిట్టింగ్ నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసండి 5 ఇయర్స్కి మనం ఏమంటాం షార్ట్ ఫ్రాక్స్, ఇవి 5 to 6 ఇయర్స్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ బేబీకి షార్ట్ ఫ్రాక్స్ అండి, నాట్ ఎ లాంగ్ ఫ్రాక్. ఇవన్నీ షార్ట్ ఫ్రాక్స్ ఇవి. ఇది కూడా ఒక్కసారి చూస్తే నేను ఇక్కడ కాలర్ యూజ్ చేశాను, ఆ కాలర్ కూడా మనం 2 సైడ్స్ పైపింగ్ ఇచ్చాను, కేప్ కాలర్. అండ్ ఇక్కడ కూడా పాకెట్ లేదు బట్ నేను చిన్నగా పాకెట్ స్టైల్లో మీకు ఒక లేయర్ ఇలా ఇచ్చాను అనమాట. ఇట్లా బాగుంది కదా. ఇక్కడ ఇది కూడా బాక్స్ ఫ్రీస్ యూజ్ చేశాను, బ్యాక్ సింపుల్. అండ్ అన్నిటికీ కూడా పిల్లలు కాబట్టి బ్యాక్ బటన్స్ కానీ బ్యాక్ జిప్ కానీ అంటే మనకి వేస్ట్ వరకు ఓపెన్ కంపల్సరీ ఇస్తానండి, ఎందుకంటే పిల్లలు కదా మనం వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మల్మల్ కాటన్ పింక్ స్ట్రైప్స్లో. నెక్ ఒకసారి చూస్తే ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. మళ్ళీ నేను ఇక్కడ బార్డర్ లాగా స్టిచ్ చేసాం నెక్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి 3 లేయర్ ఫ్రిల్స్ ఇచ్చాను చూడండి, 1, 2, 3 మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా 3 లేయర్ ఫ్రిల్స్. అండ్ వెనకాల ఒక లేయర్. సో మీకు ఈ ఫ్రాక్స్ మోడల్స్ డిజైన్స్ ఏమైనా నచ్చినట్టయితే మీరు ఇవి అన్ని స్క్రీన్ షాట్స్ తీసి
నేను మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా వాళ్ళు మీతో క్లియర్ గా మాట్లాడతారు ఏది ఏ మోడల్ కావాలి అనుకుంటే మీరు క్లాత్ సెండ్ చేయండి, నేను డిజైన్ చేసి పంపిస్తాను. కానీ ఇవన్నీ కాటన్ కానీ ఇది వచ్చేసి క్రేప్ మెటీరియల్ అండి. ఒకసారి ఫ్రంట్ ఒకసారి నెక్ చూస్తే మీకు ఇలా వీ నెక్ వస్తుంది అండ్ బ్యాక్ కూడా సేమ్ అలా స్క్వేర్ నెక్ అండ్ ఒక్కసారి ఇక్కడ అమ్రిల్లా కటింగ్ వచ్చి మళ్ళీ నేను ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను. కింద అమ్రిల్లా యూజ్ చేయలేదు ఈసారి, కింద ఫ్రిల్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ అమ్రిల్లా కనిపిస్తుంది కదా ఫ్రాక్. సో ఇవన్నీ 5, 6, 7 ఇయర్స్ కి ఫ్రాక్స్ అండ్ షార్ట్ ఫ్రాక్స్ కిడ్స్ వేర్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన ఏంటంటే డైలీ వేర్గా కానీ లేకపోతే చిన్న బయట పార్టీస్కి అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా. ఎందుకంటే డిజైన్ ఇచ్చాం కాబట్టి మనం చిన్న చిన్న బయటకి ఈజీగా పిల్లల పార్క్కి వెళ్ళినప్పుడు కానీ ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటాయి. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇంకా ఏదైనా మోడల్స్ కానీ ఇంకా డిఫరెంట్గా మీ ఐడియాస్ ఇచ్చినా కూడా నేను షేర్ చేసుకుంటాను. నేను ఈజీగా మీకు ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసి పంపిస్తాను. సో ఇంకా ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్కి వచ్చేద్దామండి. ఇవి వచ్చేసి మనకి 14 ఇయర్స్ అరౌండ్ అబౌ 14 ఇయర్స్కి యూజ్ చేయొచ్చు. ఇది ప్యూర్ జార్జెట్ అండి ఇది మెటీరియల్. ఇలా మెటీరియల్ వచ్చేసి 4 మీటర్స్ క్లాత్ యూజ్ చేస్తాము. అండ్ నేను ఇందాక కిడ్స్ వేర్ అలా ప్రైస్ చెప్పాను కదండి, ఈచ్ ఫ్రాక్ అలా చిన్నగా అంటే ఓన్ క్లాత్ స్టిచ్చింగ్ లైనింగ్ అన్నీ సపరేట్ ఉంటాయి. మీరు ఫ్యాబ్రిక్ పంపిస్తే క్లియర్గా వినండి, మీరు ఫ్యాబ్రిక్ పంపిస్తే ఏవో డిజైన్ని బట్టి కాస్ట్ తీసుకుంటాం. 400, 500, 600 అనేది అంటే ఒక 150 అటు ఇటు ఉంటుంది. సో దానికి కూడా ప్రతిదానికి కాస్ట్ ఎంత అంటే మనం కరెక్ట్గా చెప్పలేము కదా. అండ్ లైనింగ్ ఎన్ని మీటర్స్ పడుతుంది, క్లాత్ ఎంత పడుతుంది, ఎంత ఏజ్, ఏ డిజైన్కి ఎంత క్లాత్ యూజ్ చేస్తుంది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తామండి. అరౌండ్ మీకు ఆ ఫ్రాక్స్ ఒక్కొక్కటి విత్ క్లాత్ లైనింగ్ స్టిచ్చింగ్ అంతా 1000 ఎక్కువ ఈజీగా ఉంటాయి. సో ఎందుకంటే డిఫరెంట్ డిజైన్స్ కాబట్టి మనకి రెడీమేడ్లో కూడా అంటే ఇలాంటివి దొరకవు, కంఫర్ట్గా ఉండడానికి స్టిచ్చింగ్ అయితేనే ప్రిఫర్ చేస్తాము. సో ఇది ఒకటి. ఇది వచ్చేసి మీకు 4.5 మీటర్స్ క్లాత్ యూజ్ అయిందండి ఇక్కడ. ఎందుకంటే కింద కూడా ఒక్కసారి చూస్తే చక్కగా చిన్న చిన్న బటర్ఫ్లై లాగా ఇచ్చాము, చిన్న చిన్న బటర్ఫ్లై లాగా ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా మీకు నెక్ దగ్గర కూడా ఇలా వచ్చేసింది. సో కలర్ కూడా నీట్గా ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు ఇలా సింబల్ ఇచ్చాము, షేప్ బ్యాక్ షేప్ ఒక్కసారి క్లియర్గా తెలుస్తుంది. అండ్ హ్యాండ్ వచ్చేసి చిన్న పఫ్, మీకు ఇక్కడ హ్యాండ్కి కూడా ఒక లేయర్ ఇలా సేమ్ యూజ్ చేశాను. సో ఇలాంటి ఫ్రాక్స్ వచ్చేసి ఇంత మోడల్ కావాలి అనుకుంటే మీకు అబోవ్ 1500 ఛార్జ్ చేస్తాం, 1500, 1600, 2000 అలా ఈజీగా ఛార్జ్ చేస్తాం. ఒకసారి కట్ చేయాలి. ఇంకొక డిఫరెంట్ జార్జెట్ మెటీరియల్ అండి. అండ్ ఒకసారి మీరు ఇక్కడ ఫ్రంట్ చూస్తే ఇలా లైన్స్ వచ్చాయి. అండ్ ఇవన్నీ ఓన్ డిజైనింగ్ అండి, మేము ఎవరిని ఫాలో అవ్వము, జస్ట్ ఒక్కొక్కసారి కొన్ని డిజైన్స్ చూస్తాను. బట్ ఇవన్నీ ఏంటంటే ఓన్గా ఇలా ఫ్రిల్స్ కానీ హ్యాండిక్ మోడల్స్ కానీ ఫ్రంట్ హోల్ కానీ నేను ఓన్గా డిజైన్ చేస్తాను. అండ్ హ్యాండ్ వచ్చేసి మీకు ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది, జస్ట్ పైనుంచి ఎలాస్టిక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒక లేయర్ ఫ్రంట్ ఇలా ఫ్రిల్స్ హోల్. అండ్ కింద కూడా ఒకసారి చూస్తే 2 లేయర్స్ వచ్చింది, అంటే సేమ్ క్లాత్ మీద కానీ 2 లేయర్స్ వచ్చింది లైనింగ్ ఇట్లా. మీకు బ్యాక్ కంపల్సరీ ప్రతి దానికి నేను జిప్ యూజ్ చేస్తాను. జిప్ ఏంటంటే ఈ నడుము దగ్గర నుంచి జిప్ కంపల్సరీ యూజ్ చేస్తాము. సో ఎందుకంటే మనం వేసుకున్నాక జిప్ అనేది ఫిట్టింగ్ కోసం, లేకపోతే మనకి పైనుంచి ఇట్లా ఫిట్టింగ్ అవ్వదు. సో అందుకని ఈ ఫ్రాక్స్ అన్ని మనకి 1600 అబోవ్ విత్ మెటీరియల్ క్లాత్ అన్ని, లేకపోతే మీరు ఫ్యాబ్రిక్ పంపించిన ఓకే స్టిచ్చింగ్ ఛార్జ్ తీసుకుంటాము. అండ్ వీటికి అన్నిటికి లైనింగ్ వచ్చేసి జార్జెస్ కాబట్టి పాలిస్టర్ కానీ క్రేప్ కానీ లైనింగ్ యూజ్ చేస్తాం. సో ఫ్రాక్ ఇలా ఉంటుందండి. ఇక్కడ ఇక్కడ మరీ అంత లావుగా ఏం లేదు, చిన్న చిన్న ఫ్రిల్ కాబట్టి నీట్గా ఉంది టై చేయడానికి. అండ్ ఇది వచ్చేసి కాలిఫోర్నియా డిజిటల్ క్లాత్ అని నేను ఇదివరకు వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా ఒకసారి, క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఇది డిజిటల్ ప్రింట్ క్లాత్, ఇదంతా 3D ప్రింట్ మనకి ఎలా అయితే వస్తుందో 3D ప్రింట్ లాగా ఉంటుంది క్లాత్ అంతా. అండ్ బోట్ నెక్కి ఫ్రంట్ 3 హోల్స్ ఇచ్చాను, పఫ్ హ్యాండ్ బార్డర్ అంటే మనకి ఇక్కడ బార్డర్ లాగా వస్తుంది, పఫ్ హ్యాండ్ ఇలా నీట్గా ఉంటుంది. బ్యాక్ కంపల్సరీ జిప్ యూజ్ చేశాను. అండ్ బ్యాక్ నేను ఏం చేయలేదు, జస్ట్ చిన్న రౌండ్ హోల్ ఇచ్చాను అంతే.
ఇక్కడ మీకు ప్రతి దానికి కూడా ఇలా రోప్ కంపల్సరీ అండి. టై చేసుకుంటే మనకి అంటే ఇక్కడ బాడీ ఫిట్టింగ్ తెలియడం కోసం ఫిట్టింగ్ చేసుకుంటాం ఇట్లా. అండ్ జార్జెట్స్ లోనే చూపిస్తున్నా, అండ్ నేను తర్వాత మీకు ఆర్గాన్జా చూపిస్తాను. అండ్ ఇది కూడా ఒక జార్జెట్. ఇది కూడా ఒకటి. మీకు మెటీరియల్స్ వచ్చేసండి అబో 4 మీటర్స్ ఈజీగా పడుతుంది, 4 to 5. ఎందుకంటే మనకి కింద లేయర్స్ కానీ హ్యాండ్ మోడల్స్ కానీ అన్ని చూసుకుంటే ఈజీగా 4 to 5 మీటర్స్. అండ్ ఇక్కడ పఫ్ ఇచ్చాము, ఇక్కడ కూడా ఎలాస్టిక్ పఫ్. అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ నేను చాలా డీప్ యూజ్ చేశాను ఇక్కడ. అంటే బోట్ నెక్ కానీ కాలర్ కానీ ఏం యూజ్ చేయలేదు. జిప్ అయితే కంపల్సరీ ఇస్తానండి, జిప్ ఫిట్టింగ్ కోసం జిప్ కంపల్సరీ. అంటే మీకు ఏ డౌట్ కూడా లేకుండా స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి కదా, అండ్ చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటాయి. మనం అంటే నియర్ టు మనం ఇక్కడ వర్క్ పెట్టేసుకున్నాం కాబట్టి మనం కింద లెగ్గింగ్ కూడా యూజ్ చేసుకోని అవసరం లేదు. చాలా నీట్గా ఉంటాయి ఫ్రాక్స్ అన్ని మొత్తం. ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ జిప్ ఇది కూడా ఒక జార్జెట్ అండి. ఇది 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 అయితే శారీ, శారీ నేను జార్జెట్ శారీని ఇలా డిజైన్ చేశాను. అండ్ ఈ ఫ్రిల్ వచ్చేసి నేను ఇక్కడ లేయర్ చూస్తే ఒక పైన ఒక లేయర్ ఫ్రిల్ ఇచ్చాను, అండ్ కింద కూడా ఒక లేయర్ ఫ్రిల్ వచ్చింది. ఇట్లా స్క్వేర్ నెక్ ఇలా హ్యాండ్కి ఇట్లా ఫ్రిల్ బటర్ఫ్లై, అంటే మనకి ఎల్బో హ్యాండ్కి నేను ఇక్కడ ఇదిలా యూజ్ చేశాను. బ్యాక్ డీప్ నెక్ ఇక్కడ చూస్తే ఒక్కొక్క ఫ్రాక్ కూడా ఒక్కొక్క డిజైన్ ఇచ్చాము, ఒక్కొక్క మోడల్. అంటే ఒకదానికి ఒకటి మ్యాచింగ్ లేదు, డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్. అలానే మీరు కూడా మీ దగ్గర ఏమన్నా శారీస్ కానీ క్లాత్స్ కానీ కొంచెం మనం సెండ్ చేసే ఏమన్నా అంటే నీట్గా క్లాత్ కానీ శారీస్ కానీ మనకి అబోవ్ 4 or 5 మీటర్స్ ఉంటే మనం ఏమైనా డిజైన్స్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. సో ఇది బాందిని, బాందినిలో అయితే చాలా స్టిచ్ చేసేసానండి, అన్ని కలర్స్ బట్ ఎవర్ గ్రీన్ కదా బాందిని. ఇంకోటి చాలా సింపుల్గా స్టిచ్ చేశాం, అంబ్రిల్లా కటింగ్ ఫ్రంట్ బాల్స్, ఎల్బో హ్యాండిక్ బాల్స్, బ్యాక్ డీప్, జస్ట్ బ్యాక్ డీప్ పెట్టాం, ఓన్లీ ఫ్రంటే బాల్స్ యూజ్ చేశాం. ఇది అంబ్రిల్లా కటింగ్ ఏనండి ఇది. అంతే మనకి ఫిట్టింగ్ అనేది రోప్స్ ఇచ్చారు, బాడీ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా మా నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇవన్నీ బాడీ మెజర్మెంట్స్తోనే నేను స్టిచ్ చేశాను, ఇవన్నీ కస్టమర్స్కి స్టిచ్ చేసినాయనండి బై ఆర్డర్. ఎందుకంటే బై ఆర్డర్ స్టిచ్ చేస్తే ఈజీగా 20 days to 1 month ఎవో పడుతుంది. అండ్ ఇది కూడా మార్కెట్లోకి ఈ డిజైన్స్ కూడా చాలా వచ్చేసాయి, నేను చాలా స్టిచ్ చేశాను. బట్ నేను మళ్ళీ నా డిజైన్స్ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ ఇక్కడ పఫ్ ఇచ్చాం, ఇక్కడ పఫ్ ఇచ్చాం, హెవీ పఫ్ ఇచ్చాం. చూసారా ఇది హెవీ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు కొంచెం పఫ్ ఎక్కువ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఒకటే లేయర్కి నేను 2 లైన్స్ ఇచ్చాను, మళ్ళీ చిన్న చిన్నగా. స్టిచ్చింగ్ కూడా మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది ఇక్కడ. అంటే మనం ప్రతిదీ మళ్ళీ ఇలా చిన్నగా స్టిచ్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇచ్చి మళ్ళీ ఇలా స్టిచ్ చేశాము. అండ్ బ్యాక్ కూడా డీప్ బ్యాక్ జిప్, అంటే ఫ్రాక్స్ చూస్తే అలా ఉన్నాయి కానీ మనం రోప్స్ పెట్టి టై చేయగానే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి నా ఫ్రాక్ చూశారు కదా, ఈ ఫ్రాక్ కూడా అంతే. ఇక్కడ ఒక లేయర్ వచ్చేసింది, అండ్ కింద కూడా ఒక లేయర్ యూజ్ చేశాను. సో ఒకసారి ఇక్కడ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. అండ్ మీకు బోట్ నెక్ కావాలంటే బోట్ నెక్, డీప్ నెక్ కావాలంటే డీప్ నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్స్ అన్నీ ఏబో 1600, 2000, 2500 అంటే విత్ క్లాత్ మెటీరియల్ అయితే. లేదు మీరు స్టిచ్చింగ్ మీరు జస్ట్ ఇలా ఫ్రాక్స్ పంపించాలన్నా స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి ఏబో 800 ఉంటుంది లైనింగ్ అది. అండ్ ఇది వచ్చేసి ఆర్గెన్జా. ఆర్గెన్జా అనగానే మనకి ఏం ఫీలింగ్ వస్తుంది, మనం ఇంకొంచెం లావు కనిపిస్తాం కదా అనుకుంటాం, బట్ ఏం లావు ఏం కనిపించమండి. ఒకసారి ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది కదా, ఇవి ఫ్రిల్స్ పనికిరావు, జస్ట్ అంబ్రిల్లా కటింగ్ అయితేనే బాగుంటుంది ఇక్కడ. అండ్ నేను ఇదంతా ఒకసారి లైనింగ్ లేకుండా స్టిచ్ చేశాను పైన పార్ట్, అంటే మీకు చెస్ట్ పార్ట్ నుంచి ఇక్కడ లైనింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ బ్యాక్ కూడా అంతే సేమ్, ఈ పైన పార్ట్ అంతా లైనింగ్ లేదు, బ్యాక్ హోల్. అండ్ హ్యాండ్కి కూడా నేను లైనింగ్ యూజ్ చేయలేదు, ఇక్కడ ఇట్లా వచ్చింది ఇక్కడ ఇలా అంబ్రిల్లా కట్. అండ్ కింద కూడా ఇక్కడ ఫ్రిల్ వచ్చేసింది, చాలా అంబ్రిల్లా యూజ్ చేశాం. ఇది నియర్లీ వచ్చేసి మనకి 3 మీటర్స్ ఎబో, అంటే 3 మీటర్స్ అసలు సరిపోదు, 4 మీటర్స్ ఎబో అయితేనే ఇది సరిపోతుంది. కలర్ కూడా బాగా కనిపిస్తుంది కదా, కలర్ కాంబినేషన్ నీట్.
చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి పింక్ ఫ్యాబ్రిక్ ఇది ఏంటంటే ఇది వన్ సైడ్ మనం ఇలా జీన్స్ మీదకి ఇలా ఓపెన్ వస్తుందండి ఇక్కడ జీన్స్ మీదకి అంటే మీకు ఇక్కడ కోట్ లాగా ఇట్లా ఫ్లాప్ అయ్యింది బట్ కట్ మీకు జీన్స్ వేసుకుంటే మీకు ఈ మోడల్ తెలుస్తుంది క్లియర్ గా జీన్స్ మీదకి ఇలా కట్ అండ్ ఒక్కసారి ఇక్కడ కూడా చూస్తే మీకు ఇలా ఫ్రిల్స్ ఇచ్చారు లేయర్ లేయర్ ఫ్రిల్స్ ఇక్కడ బ్లాక్ లేస్ ఇక్కడ బ్లాక్ లేస్ అంటే కొంచెం డిఫరెన్స్ కోసం అండ్ ఇక్కడ మళ్ళీ అదే ఫ్లాప్ సేమ్ జీన్స్ అదే మీకు బ్యాక్ సైడ్ కూడా వచ్చింది అంటే మీకు ఫ్రంట్ బ్యాక్ ఇలా రౌండ్ గా టర్న్ అయ్యిందన్నమాట ఈ ఫ్రాక్ వచ్చేసి అండ్ చిన్న చిన్న ఫ్రిల్స్ అండ్ బ్యాక్ ఇట్లా రోప్స్ పెట్టాం ఇట్లా ఇక్కడ నడుం దగ్గర ఇలా ఉంటుంది మీకు జీన్స్ అంటే నియర్ టు యాంకిల్ అండి యాంకిల్ వరకు వచ్చేసింది కాబట్టి జీన్స్ అనేది యాంకిల్ జీన్స్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్యాక్ ఇప్పుడు ఈ ఫ్రాక్స్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాను కదా కొంచెం వాయిస్ క్లారిటీ లేదు లేదు అంటున్నారు జస్ట్ నేను అన్ని అన్ని సెట్ చేసుకుంటున్నాము మండే నుంచి నేను మీకు ప్రతిదీ కూడా నీట్ వాయిస్ తో అండ్ క్లారిటీతో నేను ఇవ్వడానికి బాగా ట్రై చేస్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు కమింగ్ అప్ దసరా సీజన్ కాబట్టి అస్సలు మాట్లాడడానికి నేను ఇవన్నీ కస్టమర్స్ కి హోల్డ్ చేసి అంటే నా డిజైనింగ్ నా స్టిచ్చింగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ రోజు కస్టమర్స్ దగ్గర ఇవన్నీ అంటే ఇవ్వకుండా డెలివరీ ఇవ్వకుండా హోల్డ్ చేసి నేను ఈ డిజైన్స్ అన్ని మీకు చూపిస్తున్నాను అండ్ చాలా స్టిచ్చింగ్ జరుగుతూనే ఉంటాయి సో ఒక రోజు మీతో ఈ దసరా అయ్యాక నేను నా క్లియర్ బ్లౌజ్ కటింగ్ వీడియో కానీ అండ్ స్టిచ్చింగ్ వీడియో కానీ మా వర్కర్స్ చేసే ప్రతిదీ నీట్గా నేను మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటాను సో ఇలాంటి మెటీరియల్ ఇలాంటి స్టిచ్చింగ్ మా నుంచి మీరు కావాలి అనుకుంటున్నారా మా నెంబర్కి కాల్ చేయండి 9381999789 అండి మెసేజెస్ వద్దు ఎందుకంటే మెసేజెస్ అబౌట్ 2000 మెసేజెస్ ఓన్లీ వాట్సాప్లోనే ఉన్నాయి నేను వాటికి రిప్లై ఇచ్చే టైం ఉండట్లేదు ఎందుకంటే మాకు ఇక్కడ కస్టమర్స్తో ఇక్కడ వర్క్తోనే నాకు సరిపోతుంది టైం అంతా సో జస్ట్ 5 మినిట్స్ ఒక్క కాల్ చేయండి ఓకే మీరు మా రేట్స్ కానీ మా 20 డేస్ ఏమో 1 మంత్ ఓకే అనుకుంటుంటే మా అడ్రస్ మా వాళ్ళు మీకు చెప్తారు అండ్ ఈ అడ్రస్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం అంటున్నామండి ఇప్పుడు మణుగూరు మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే భద్రాచలం భద్రాచలం అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా నియర్ భద్రాచలం అండి ఇదంతా మీరు మా అడ్రస్ మా వాళ్ళు ఇస్తారు మాకు కొరియర్ చేస్తే నేను మీకు ప్రతిదీ కూడా నీట్గా అంటే ఆఫ్టర్ రిసీవింగ్ పార్సిల్ నేను మీతో కాంటాక్ట్ అవుతాను ఎలా స్టిచ్ చేయాలి ఏం స్టిచ్ చేయాలి ఎలా చేద్దామని ఒక్కసారి మనం డీటెయిల్ మాట్లాడి చేద్దాం అండ్ యూఎస్ యూకే ఎక్కడికైనా మేము షిప్పింగ్ చేస్తామండి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ప్రతిదీ క్లియర్గా నేను మీకు కాల్లో చెప్తాను సో మా ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే ఫస్ట్ ఏం చేయాలి మీరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ లింక్ క్లిక్ చేయండి సో దట్ నా ఫర్దర్ ఎనీ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి నేను ఎప్పటికప్పుడు షార్ట్స్లో కూడా నేను కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను సో మా ఈ ఛానల్లో మీకు ప్రతిదీ అప్డేట్ ఉంటుంది నాట్ ఓన్లీ ఫ్రాక్స్ కిడ్స్ వేర్ లెహెంగా క్రాప్ టాప్స్ మగ్గం వర్క్స్ నేను ఇంకా చాలా షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా ఎప్పటికప్పుడు డెలివరీ ఇలా కుట్టాము అంటే ఇలా డెలివరీ అయిపోతూనే ఉంటాయి బట్ నైట్ నుంచి నేను ఇవన్నీ హోల్డ్లో చేశాను హోల్డ్ చేసి మీ అందరికీ చూపించాలి ఈ డిజైన్స్ ఈ షేర్ చేసుకొని అండ్ ఇంకొక డిజైన్ చూపించడం మర్చిపోయా ఒకసారి కమే ఇది వచ్చేసి బ్లాక్ జార్జెట్ అండి దీంట్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేను స్టిచ్ చేసి పంపిస్తాను ఇది ఒక్కసారి చూస్తే మిషన్ ఎంబ్రాయిడరీ ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ ఎందుకంటే మగ్గం అయితే చాలా కాస్ట్ అవుతుంది మనం జస్ట్ ఇది నార్మల్ డ్రెస్సెస్కి మటుకు మనం మిషన్ ఎంబ్రాయిడరీ యూజ్ చేయొచ్చు అండ్ నేను ఇది కోట్ లాగా యూజ్ చేసి మీకు ఇక్కడ టాజిల్స్ సైడ్కి హ్యాంగింగ్స్ ఇచ్చాను అంటే మీకు ఇక్కడ ఫ్లాప్ అయ్యి ఇట్లా కోట్లాగా వచ్చేసింది అండ్ 1 లేయర్ అండి ఇట్లా కోట్లాగా సో హ్యాండ్ వచ్చేసి మీకు నేను చుడి హ్యాండ్ యూజ్ చేసి మళ్ళీ హ్యాండ్కి లైనింగ్ లేదు హ్యాండ్ ఎడ్జికి నేను ఇలా వర్క్ చేసి మళ్ళీ ఇక్కడ నేను పైపింగ్ కూడా ఇచ్చాను నీట్గా ఒకటండి 100% మీకు స్టిచ్చింగ్ అయితే నీట్గా ఉంటుంది అండ్ బ్యాక్ డోరీ అండ్ బ్యాక్ డోరీకి కూడా నేను ఇలా హ్యాంగింగ్స్ యూజ్ చేశాను సో ఇది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఈ జార్జెట్లో కూడా మేము మీకు క్వాలిటీ ఉంటుంది ఇదైతే ప్యూర్ జార్జెట్ ఇలా వచ్చేసి మీకు అబౌట్ 2000 2500 3000 3500 అంటే మెటీరియల్ని యూజ్ చేసి ఇందాక చెప్పినట్టు మీ సైజుని బట్టి క్లాత్ రిక్వైర్మెంట్ని బట్టి అండ్ నేను కింద కూడా ఒకసారి మీరు చూస్తే మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసాం కింద క్లాత్ స్టిఫ్గా ఉండడం కోసం మీకు స్టిచ్చింగ్ అంతా నీట్గా ఉంటుంది ఏ డౌట్ అవసరం లేదు ఇలా వచ్చేసి అబో ఇది ఒక శారీ అండి 5.5 మీటర్స్ యూజ్ చేశాను ఎందుకంటే ఇట్లా కోట్లాగా వచ్చింది కాబట్టి
5 to 5.5 meters. So మీ దగ్గర ఏమైనా ప్లెయిన్ క్లాత్స్ ఇలా ఉన్నా కూడా మేము డిజైన్ చేసి పంపిస్తాము. మిషన్ ఎంబ్రాయిడరీ గాని ఇలా ప్యాటర్న్స్ గాని ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. సో ఇలాంటి డిఫరెంట్ లుక్ కావాలనుకుంటే మా YouTube ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాసంతి.